Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏకమవుతున్న విపక్షాలకు ధీటుగా జగన్ మార్క్ మాస్టర్ ప్లాన్. ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. సీఎం జగన్ ప్రత్యర్థులు ఒక్కటవుతున్నారు. జగన్ను ఆత్మరక్షణలోకి నెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఒకరికి మరొకరు మద్దతు ఇచ్చుకుంటూ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బీజేపీతో ప్రస్తుతం కలిసి ఉన్న జనసేన వీటికి దూరంగానే ఉంటున్నా జనసేనాని లక్ష్యం కూడా అదే. ఇక బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరుకుంటున్నా సాధ్యపడే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు కొత్త పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నారు. మరి జగన్ తమదే అధికారమని చెబుతున్నారు. జగన్ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల వేళ జగన్ లక్ష్యంగా ప్రత్యర్థుల రాజకీయం మొదలైంది. బీజేపీ మినహా ప్రతిపక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు. జగన్ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా జగన్ అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం మద్దతుగా అన్ని పార్టీలు ఒకటయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికలతో మాజీ మంత్రులు లెఫ్ట్ పార్టీలను చంద్రబాబు దగ్గర చేసుకునే వ్యూహం ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుకూల ఫలితాలు వచ్చాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పొత్తు ప్రకటన లాంఛనమే. బీజేపీతో కటీఫ్కు జనసేనాని సిద్ధమయ్యారు. చంద్రబాబుతో త్వరలోనే అధికారికంగా పొత్తు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షాలు మైండ్ గేమ్ తీవ్రతరం చేశాయి. ప్రభుత్వం వైఫల్యమంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను తమకనుకూలంగా మలుచుకుంటున్నాయి. ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీలు ఒకే విధంగా వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నాయి. ప్రతి అంశంపైన విపక్షాలు కలిసికట్టుగా ప్రభుత్వంపైన ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ మాత్రం తిరిగి అధికారంపైన ధీమాగా ఉన్నారు. ప్రతిపక్షాలు తాను ప్రజలకు మంచి చేయలేదని భావిస్తే పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ముఖాముఖి ఎదుర్కొనే దమ్ము ధైర్యం చంద్రబాబు దత్తపుత్రుడుకు ఉందా అంటూ సవాల్ చేస్తున్నారు. వాళ్లలాగా తాను పొత్తుల కోసం వెంపర్లాడనని జగన్ పదే పదే తేల్చి చెబుతున్నారు. తాను నమ్ముకున్నది ఆ దేవుడిని, ప్రజలను అని స్పష్టం చేస్తున్నారు. ఇన్ని కుతంత్రాలు చేసినా చివరకు మంచే గెలుస్తుందని జగన్ ధీమాగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన పాలనలో జరిగిన మంచే తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. పథకాలు కొనసాగాలంటూ వైసీపీకి మద్దతుగా నిలవాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. సీఎం జగన్ 45 నెలల పాలనలో 1.98 లక్షల కోట్లు మహిళలకు సంక్షేమ పథకాల పేరుతో అందించారు. తాను చేస్తున్న సామాజిక న్యాయం అండగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ప్రతి సభలోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు, నా అవ్వాతాతలు, నా అక్కా చెల్లెమ్మలు, నా రైతన్నలు అంటూ ప్రధాన ఓట్ బ్యాంకును ఓన్ చేసుకుంటున్నారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా చెప్పిన విధంగా ఈ వర్గాలకు తాను సంక్షేమం అందిస్తూ ఉంటే వారు ప్రతిపక్షాల వైపు చూడరనేది సీఎం జగన్ నమ్మకంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు సంక్షేమం గురించి ఎక్కడా ప్రస్తావన రాకుండా ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉందనే ప్రచారంతోనే తటస్థుల్లో ప్రతికూల ఆలోచనలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వీటిని సీఎం జగన్ ఎలా ఎదుర్కొంటారో, ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలి.